नमस्ते याक न्यूज़ को स्वागतम नेनु मालामण्यम मुंदुगा हेडलाइंस नगर प्रजल समस्यलपै मेयर दृष्टि डैलिवर मेयर कार्यक्रमं पेरिट परिष्कारानिकि कृषि వినియోగదారుల హక్కులపై అవగాహన కోసం ప్రత్యేక వాహనం ప్రారంభించిన ఎంపీఎంవివి నోట రెండవ రోజు కొనసాగిన ఉక్కు దీక్షలు సంఘీభావం తెలిపిన ఐద్వా తెలుగు అకాడమీని ఆ పేరుతోనే కొనసాగించాలి తెలుగు దండు డిమాండ్ కొత్త జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలి జగన్ సర్కార్ కు విద్యార్థి యువజన సంఘాల విజ్ఞప్తి ఇక వార్తల వివరాలు చూద్దాం మహావిశాఖ ప్రజల సమస్యల పరిష్కారం కోసం జీవీఎంసి డైల్ యువర్ మేయర్ కార్యక్రమం నిర్వహిస్తోంది అందుల భాగంగా మేయర్ హరివెంకట కుమారి జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని తన ఛాంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించారు 1-800-425-0009 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఆయా ప్రాంతాల ప్రజల నుంచి సమస్యలు తెలుసుకున్నారు అధికారుల సమక్షంలో మేయర్ సమస్యల్లో కొన్నింటికి తక్షణ పరిష్కారం చూపించారు కార్యక్రమంలో ఏడీసీ సన్యాసరావు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు ఈరోజు డైలీవర్ మేయర్ల 38 కంప్లైంట్స్ వచ్చే అందులో ముఖ్యంగా నీటి సమస్యలు డ్రైనేజీ యూజీడీ ప్రాబ్లమ్స్ మళ్ళా బిల్డింగ్వి ప్రాబ్లమ్స్ వచ్చే ఇవన్నీ అధికారులకి చెప్పి రెక్టిఫై చేస్తాం వీలైనంత త్వరగా అని చెప్పడం కూడా జరిగింది వార్డ్ విజిట్లో కూడా ఎక్కువగా డ్రైనేజ్ కానీ రోడ్డు సమస్యలు కానీ లేదంటే పందులు కుక్కలు ఇలాంటి వాటి మీద ఎక్కువగా సమస్యలు వస్తున్నాయి అది అధికారులతో చెప్పి అక్కడికక్కడే సమస్యలు పరిష్కరిస్తున్నాం కొన్ని టైం తీసుకొని కూడా పరిష్కరిస్తున్నాం సార్ మేము వార్డు విజిట్లో కూడా చూస్తున్నాము మళ్ళీ ఇలాగా ఈ స్పందన లేదంటే మేయర్ డైలీవర్ మేయర్లో కూడా ప్రాబ్లమ్స్ని అధికారులతో చెప్పి అప్పటికప్పుడే వాటిని పరిష్కరించే మార్గంలోనే మేము పయనిస్తాము హక్కుల పట్ల వినియోగదారులో అవగాహన కల్పించేందుకు న్యాయవాదులతో ఏర్పాటైన ఆసరా సంస్థ ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసింది దీన్ని విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ ఎంవీపీలోని తన క్యాంప్ కార్యాలయంలో ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు హక్కులకు భంగం వాటిల్లినప్పుడు వినియోగదారులు ప్రముఖ న్యాయవాదుల సంఘమైన ఆసరాను ఆశ్రయించి న్యాయం పొందవచ్చన్నారు ఆసరా సంస్థ అధ్యక్షులు అబిత్ సుల్తాన్ మాట్లాడుతూ వస్తు సేవల వినియోగంలో హక్కులకు భంగం వాటిల్లినప్పుడు వినియోగదారులు తమ సంస్థను ఆశ్రయించి న్యాయం పొందవచ్చని సూచించారు ఇప్పటి వరకు 275 కేసులను పరిష్కరించినట్లు తెలిపారు వాలంటరీగా కస్టమర్స్ అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా వారికి ఒక అవేర్నెస్ కార్యక్రమం క్రియేట్ చేయడం కోసం వాళ్ళందరూ ముందుకొచ్చి ఒక వ్యాన్ ద్వారా మొత్తం అన్ని చోట్ల వ్యాన్ పంపించి కస్టమర్స్ కి ఏదైతే రైట్స్ ఉంటాయో ఆ రైట్స్ ని ఎలాగైతే మామూలుగా వేరే కార్పొరేట్ కంపెనీలు గాని వేరే కంపెనీస్ గాని దాని ఎలాగ ఎక్స్ట్రా ఎలాగ ఆ దగ్గర అమౌంట్లు కలెక్ట్ చేయడం గాని వాళ్ళు ఇచ్చిన ప్రొడక్ట్స్ క్వాలిటీ లేకపోవడం గాని వారంటీలు గాని ఇటువంటి అన్నిట్లు కూడా వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఈ కార్యక్రమం చేపడుతుంది ఆసరా అనే సంస్థ ఈ సంస్థ ఏంటంటే వీళ్ళు ఏమి నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ ఇది దీంట్లో అడ్వకేట్స్ అందరూ కలిపి దీన్ని పెట్టడం జరిగింది ఈ అడ్వకేట్స్ అందరూ కూడా కన్స్యూమర్స్ ఎవరైతే ఉన్నారో కన్స్యూమర్స్ అందరికీ కూడా న్యాయం జరగడం కోసం ఈ వ్యవస్థ ద్వారా వాళ్ళందరికీ అవేర్నెస్ క్రియేట్ చేసి చేస్తూ ఉంటారు ఎవరన్నా నష్టపోయిన వ్యక్తులు ఉంటే వీళ్ళకి అప్రోచ్ అయితే వారి తరపున ఫీజు లేకుండా కూడా వీళ్ళు కేసులు ఫైల్ చేయటం వాళ్ళకి న్యాయం జరిగే వరకు వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం కూడా జరుగుతుంది ఈ కార్యక్రమం చేపడుతున్నందుకు ఈ సంస్థ అందరికీ కూడా ఇందులో ఎవరైతే ఈ నేషనల్ ప్రెసిడెంట్ స్టేట్ ప్రెసిడెంట్ ఈ లోకల్ ప్రెసిడెంట్ అందరూ ఉన్నారు ఎవరైతే కార్యవర్గం అంతా ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు ముందు యాసరా అనేది ఒక పెద్ద సంస్థలాగా మారి అందరికీ న్యాయం జరిగే విధంగా వీళ్ళు ముందుండి పోరాటం చేస్తారని వీళ్ళకి నేను అభినందిస్తూ శుభాభినందనలు కూడా ఆసరా అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్
వినియోగదారు హక్కులపై అవగాహన కల్పించడం వారి హక్కులకు భంగం వాటిల్లినప్పుడు వారి కోసం న్యాయస్థానంలో ఉచితంగా కేసులు ఫైల్ చేసి న్యాయం అందించడమే ప్రధాన ఉద్దేశంగా గత 7 సంవత్సరాల నుంచి 9 రాష్ట్రాలు చేస్తున్నాం ఇది సుప్రీం కోర్ట్ అడ్వకేట్స్ హైకోర్ట్ అడ్వకేట్స్ నాన్ అడ్వకేట్స్ స్టార్ట్ చేశాం ఆర్గనైజేషన్ దేని మీద వర్క్ చేస్తుందంటే వినియోగదారుల హక్కుల పేసే వర్క్ చేస్తుంది వినియోగదారుల కోసం ప్రత్యేకమైన కోర్టులు ఉన్నాయండి ఆ విషయం ప్రజలకు తెలియదు అంటే కోర్టు గాని 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు తిరగాని బాధ లేకుండా కేవలం ఇక్కడ 6 నెలల్లో కేసెస్ పరిష్కారం అవుతాయండి కాకపోతే ఈ విషయం ప్రజలకు తెలియక 34 సంవత్సరాల యాక్ట్ పక్కన ఉందని దీంట్లో ఆస్ట్రా అడ్వకేట్స్ అసోసియేషన్ నాన్ అడ్వకేట్స్ తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా కేసెస్ ఫైల్ చేస్తున్నారండి ఈ రోజు దాకా 275 సక్సెస్ఫుల్ కేసెస్ చేశాం అయితే ఈ రథం ద్వారా హెచ్ఆర్సిటీ స్కాన్స్ ఇప్పుడు మాఫియా అంటే మెడికల్ మాఫియాల హైయెస్ట్ రేట్స్ తీసుకున్న వాళ్ళు బిల్స్ తోచినా కూడా ఫ్రీగా చేస్తున్నాం అండి ఈ రథాన్ని మేము నెల్లూరులో స్టార్ట్ చేసాం కంప్లీట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేస్తున్నాం అయితే ఇంతవరకు మేము గవర్నమెంట్ ఫండ్ కానీ బయట నుంచి కానీ ఒక రూపాయి తీసుకోలేదు ఇది మా యాక్టివిటీస్ మీరు చూసి నచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖకు ఆంధ్రల హక్కు నినాదంతో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి 102వ రోజు దీక్షా శిబిరానికి ఐద్వా మధురవాడ జోన్ నాయకురాలు బి మాధవి సంఘీభావం తెలిపారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఐద్వా మధురవాడ జోన్ నాయకురాలు బి మాధవి డిమాండ్ చేశారు వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ పరం కాకుండా ఐక్య పోరాటాల ద్వారా కార్మిక ప్రజా కర్షక సంఘాలు అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యాన 102వ రోజు కొనసాగిన దీక్షా శిబిరాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడారు ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలన్న మోడీ సర్కార్ నిర్ణయాన్ని తప్పుపట్టారు కార్పొరేట్లకు కొమ్ము కాసే విధానాలను మాని ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు లేకుంటే కార్మిక కర్షక ప్రజాగ్రహానికి గురి కాక తప్పదని హెచ్చరించారు నా పేరు బి భారతి నేను మధురవాడ జోన్ సెక్రటరీని ఐద్వా సెక్రటరీని ఈ రోజుకి స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగాల్ని ప్రైవేట్ ఫారం చేయొద్దని చెప్పి ఈ రోజుకి 102 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నాము నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగాలన్నిటిని ప్రైవేట్ ఫారాలకు అమ్మేదానికి చూస్తూ ఉన్నారు ఇది ప్రభుత్వ రంగం కాదు ప్రజలది కనుక మీరు ప్రభుత్వ రంగం అనుకొని మీరు అమ్మిన ఉంటే మేము చాలా మీ పైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది నరేంద్ర మోడీ మీకు మహిళా సంఘంగా ఒకే హెచ్చరిక చేస్తున్నా మీరు ఎన్నికల్లో ఏం మాట ఏమని హామీలు ఇచ్చారో మహిళలకు ఈరోజు ఉపాధి లేకుండా ఉన్నా మీరు స్టీల్ ప్లాంట్ మీరు ప్రభుత్వ రంగాలు అలాగే ఎల్ఐసి మొత్తం ప్రభుత్వ రంగాలను మీరు అమ్మివేయడం చూస్తే మేము ఐద్వాగా పోరాటాలు చేస్తాం ఇప్పటికే నిరాహార దీక్షలు చేస్తున్నాము ఇలా ఇదే కొనసాగింపుగా ఏరియాల్లో వార్డుల్లో కూడా మేము నిరాహార దీక్షలు చేస్తాం అలాగే ర్యాలీలు చేస్తాం మీరు దిగి వచ్చే వరకు కూడా ప్రభుత్వ రంగాలు మేము అమ్మము ప్రజలకే అంకితం చేస్తామని చెప్పి మీరు చెప్పే వరకు కూడా మేము నిరాహార దీక్షల్ని కొనసాగిస్తూ ఉంటాము ఎల్ఐసిని ఏదైతే ప్రభుత్వ రంగాలు ఎల్ఐసి అలాగే బ్యాంకులు అలాగే రైల్వే అలాగే ఈ స్టీల్ ప్లాంట్ని మీరు అమ్మితే మాత్రం మీరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే వాళ్ళు వెళ్తారు ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో నల్లధనాన్ని బయటికి తీస్తామని చెప్పి అలాగే సంవత్సరానికి కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు కానీ అది కూడా లేదు ఈరోజు ప్రజలపై భారాలు వేస్తున్నారు పన్నుల రూపంలో ఒకవైపు భారాలు వేస్తున్నారు కరోనాతో ఒకవైపు ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే మీరు ఈ పన్నుల భారం కూడా మాపై వేస్తూ ఉన్నారు అంతేకాకుండా ఇప్పుడు ప్రభుత్వ రంగాల్ని కూడా అమ్మివేస్తే చూస్తూ ఊరుకాం అని చెప్పి మేము చెప్తూ తెలియజేస్తున్నాం తెలుగు అకాడమీ పేరును తెలుగు సంస్కృత అకాడమీగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ చర్యపై భాషాభిమానుల నుంచి నిరసన వ్యక్తమవుతోంది అందులో భాగంగా తెలుగుదండు ప్రభుత్వ చర్యను ఖండిస్తూ మద్దిలపాలెం తెలుగు తల్లి విగ్రహం వద్ద విగ్రహానికి పూలమాల వేసి నిరసన కార్యక్రమం చేపట్టింది తెలుగు భాష వర్ధిల్లాలి అంటూ ప్లకార్డులతో నినదించారు ఈ సందర్భంగా తెలుగుదండు వ్యవస్థాపకులు పనిసైన సూరి మాట్లాడారు సంస్కృత భాష అంటే తమకు అభిమానమేనని కానీ తెలుగు అకాడమీ పేరును తెలుగు సంస్కృత అకాడమీగా మార్చడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు అలా కాకుండా అమ్మ భాషకు అన్యాయం చేయాలని చూస్తే మాత్రం పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు మన మద్దిలపాలెం కోడలి తెలుగు తల్లి విగ్రహం దగ్గర నిర్వహించుకుంటున్నాం కారణం ఏంటంటే ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం భాషను మన సంస్కృతిని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తుంది
ఇది చాలా అన్యాయం దుర్మార్గం కూడా ఈ రోజు మనకు తెలుగు అకాడమీ 1968 లో మొదలైంది తెలుగు అకాడమీ మహానుభావుడు పివి నరసింహారావు స్థాపించిన కారణం ఏంటి అంటే ఇతర భాషల్లో ఉన్నటువంటి సాహిత్యాన్ని విజ్ఞానాన్ని మన తెలుగు ప్రజలకు చేరువ చేయడానికి ఒక సాహితీవేత్త అయ్యుండి లక్ష్మీపార్వతి గారి ఆధ్వర్యంలో ఇప్పుడు ఆమె ఆ చైర్మన్ గా ఉండి కూడా అందులో సంస్కృతాన్ని ప్రవేశపెట్టాలని చూడడం మాత్రం చాలా అన్యాయం తెలుగు అకాడమీలో సంస్కృతం కూడా కలిపితే నష్టం ఏంటి అని మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది మీ ప్రశ్నకు 100 సమాధానం చెప్పొచ్చు ఈ ప్రశ్న సమాధానం మీకు కూడా తెలుసు మీరు ఆత్మవంచన చేసుకుంటే మీ కర్మ మేమేం చేయలేం తెలుగు పండితులను విడదీస్తామని సంబరాలు చేసుకొని చంకలు గుద్దుకోకండి రాజకీయం చేయకండి సంస్కృతాన్ని ప్రత్యేకంగా ఒక అకాడమీ పెట్టండి వద్దన్న ఎవరు ఈ రోజు హైదరాబాద్ లో ఉర్దూ అకాడమీ ఉంది తెలుగు అకాడమీ ఉంది మీకు కావాలి అంటే మిగతా భాషలన్నిటికీ కూడా ఒక 4-5 భాషలు తీసుకొచ్చి అకాడమీలు పెట్టుకోండి వద్దన్న ఎవరు ఎలాగ మీరు పనులు చేసేది లేదు ఏమీ లేదు కాబట్టి ఒక రూపాయి నిధులు లేవు ఒక పుస్తకం మీరు ముద్రించింది లేదు ఖాళీగా కూర్చోవడమే ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి ఒక గట్టి విన్నపం కూడా అయ్యా ముఖ్యమంత్రి గారు మీ పక్కన ఈ సలహాదారుల పేరుతో ప్రహస్తులు తయారయ్యారు కావాలంటే మీ సెక్రటరీ చేత రాయించి పెట్టుకోండి ప్రహస్తులు బంగారు లంక నాశనమైంది రావణుడి దుష్కార్యాల వల్ల వాడి దుర్బుద్ధి వల్ల కాదు కేవలం వాడి ప్రధానమంత్రి ప్రహస్తుడి వల్ల మీరు కావాలంటే మీ పెద్దల్ని అడగండి ప్రహస్తుడు ఎవడు వాడి సంగతి మొత్తం వాళ్ళు చెప్తారు అంటే ఈ సందర్భంలో వాడి గురించి ఆ కథ చెప్పుకోవడానికి సమయం లేదు కాబట్టి ప్రహస్తుని పాత్రలు ఎక్కువైపోయాయి ఆ చెప్పుడు మాటలు విన్నారు అంటే మీ రాజకీయ భవిష్యత్తు సర్వనాశనమే అందులో సందేహం లేదు రెండవది గత ప్రభుత్వం కూడా తెలుగు భాషతో పెట్టుకొని తెలుగు భాష నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తే కేవలం కాళ్ళు చేతులు కట్టేయడానికి ప్రయత్నం చేస్తే నాశనం అయిపోయాడు ఈరోజు మీరు ఏకంగా తెలుగు భాషను పాతి పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటే మీరు నామరూపాలు కాదు కదా మీ రాజకీయ భవిష్యత్తు మళ్ళా ఇంకా కనపడదు ఒక్కసారి అడిగారు ఒక్కసారి ఇచ్చేసాము ఇంతటితోటే మీకు నమస్కారం పెట్టాల్సి వస్తుంది కాబట్టి భాషను రాజకీయాలతో ముడిపెట్టకండి మా బిడ్డలకు కనీసం 5వ తరగతి వరకైనా ప్రాథమిక విద్యను తెలుగులో బోధించండి తర్వాత ఆంగ్లం పెట్టండి అద్భుతమైన ఆంగ్లం నేర్పించండి మీ పాదాలకు నమస్కారం చేస్తాం అందులో ఏం సందేహం లేదు కానీ తెలుగు భాషకు అన్యాయం చేయవద్దని మీకు మరీ మరీ విన్నపం చేస్తున్నాం నమస్కారం జగన్ సర్కార్ విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ పై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి వివిధ రాజకీయ పక్షాల అనుబంధ విద్యార్థి యువజన సంఘాలు వివిధ రూపాల్లో క్యాలెండర్ పై వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నాయి అందులో భాగంగా డీవైఎఫ్ఐ నగర శాఖ డాబా గార్డెన్స్ విజయఎఫ్ ప్రెస్ క్లబ్లో విద్యార్థి యువజన సంఘాలతో కలిసి సదస్సు నిర్వహించింది మంగళ బుధవారాల్లో కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమాలు అలాగే ఈ నెల 19న చెలో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టాలని సదస్సులో తీర్మానం చేసినట్లు డీవైఎఫ్ఐ నగర నాయకులు సూర్యారావు తెలిపారు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ను తక్షణమే రద్దు చేసి దీని స్థానంలో 2,40,000 ఉద్యోగాలతో కొత్త జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు నా పేరు సూర్యారావు డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి గత నెల 18వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది ఈ జాబ్ క్యాలెండర్ని జాబ్లెస్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులు యువకులు విద్యార్థులు అనేక దశలుగా 18 రోజుల నుంచి ఆందోళన 18వ తేదీ నుంచి ఆందోళన జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదు ముఖ్యమంత్రిగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్రల సందర్భంగా నేను అధికారంలోకి వస్తే 2,35,000 భర్తీ చేస్తాను ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ మెగా డిఎస్ అని చెప్పారు 2.5 సంవత్సరాలు అయింది ఇప్పటి వరకు జాబ్లెస్ క్యాలెండర్లు జాబ్ క్యాలెండర్ 2.5 లక్షల పోస్టులకి లో కేవలం 10,143 పోస్టులకు మాత్రమే ఈరోజు జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు నేను మాట తప్పను మడమ తిప్పను విన్నాను నేను విన్నానని చెప్పిన ముఖ్యమంత్రి గారు అయ్యా ఈ నెల రోజుల నుంచి నిరుద్యోగ ఆందోళన చేస్తుంటే మీరు విన్నారా వినట్లేదా వినిపిస్తుందా వినిపించడం లేదా ఎందుకు ఈరోజు స్పందించడం లేదని చెప్పి అడుగుతున్నాం ఈ 3 సంవత్సరాలు కలిపంట 2,35,000 పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 13,000 పోస్టులు భర్తీ చేస్తారంట దానికి జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు మీ 13,000 పోస్టులు కానీ ఇస్తే మీ సంగతి తేలుస్తాం అవసరమైతే ముఖ్యమంత్రి గారు ఇంటికి వచ్చైనా మేము తాడోపేడో తేల్చుకొని రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2,35,000 పోస్టులు భర్తీ చేసే వరకు విద్యార్థి యువజన సంఘాలు నిరుద్యోగులు కలిపి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ పోరాట సమితి ఏర్పాటు చేసుకున్నాం ఈ వేదిక ద్వారా మేము దశల వారీగా ఆందోళన చేసి ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేసినా జాబ్ క్యాలెండర్ సాధించుకున్న వరకు మా పోరాటం కొనసాగుతుంది రాబోయే కాలంలో జరగబోయే పోరాటాల్లో జరగబోయే పరిణామాలకి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందిగా హెచ్చరిస్తున్నాం జిల్లాలో కరోనా కేసులు తగ్గాయి వరుసగా 3 రోజుల పాటు స్వల్పంగా పెరిగిన కేసులు 4వ రోజు బాగానే తగ్గడంతో జిల్లా ప్రజలు అధికారులు కొంత ఊరట చెందారు తాజాగా ఆదివారం 139 కేసులు నమోదయ్యాయి జిల్లాలో కోవిడ్ పట్టు విడుపులు ప్రదర్శిస్తోంది ఒకరోజు కేసులు తగ్గితే ఇంకో రోజు పెరగడం ఒకరోజు పెరిగితే మరో రోజు తగ్గడం జరుగుతోంది దీంతో ప్రజలు అధికారులు కలవరానికి గురవుతున్నారు
కాగా వరుసగా 3 రోజుల పాటు స్వల్పంగా పెరిగిన కేసులు 4వ రోజు బాగానే తగ్గడంతో జిల్లా ప్రజలు అధికారులు కొంత ఊరట చెందారు. తాజాగా ఆదివారం 139 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 150526 కు చేరింది. కాగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ రికవరీ అయిన వారి సంఖ్య 147502 మందికి చేరింది. చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1036 కు చేరింది. వైరస్ తగ్గుముఖం పడుతున్నప్పటికీ థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్నందున ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ద్రోణి కొనసాగుతున్నాయి. దీని ప్రభావం వల్ల రాగల 36 గంటల్లో కోస్తాలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, చాలా చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే తీరం వెంబడి గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని కూడా తెలిపింది. సముద్రం అలజడిగా ఉన్నందున మత్స్యకారులకు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. పోషకాలు గాని అనాస పండు ముఖ్యంగా ఏజెన్సీలో విరివిగా సాగు చేసే ఈ పళ్ళు ప్రత్యేకమైనవి. జిల్లాలో సింహగిరిపై పండే పళ్ళు మరింత రుచిగా ఉంటాయని ప్రతీతి. అయితే క్రమేణా ఇక్కడ సాగు తగ్గుముఖం పట్టడమే కాకుండా దాదాపుగా కనుమరుగయ్యే స్థితి నెలకొంది. అద్భుత పోషక విలువలున్న ఫలం పైనాపిల్. పండ్ల జాతిలో ఇది ప్రత్యేకమైనది. మధుర ఫలంగా పేరున్న ఈ పండ్లలో సింహగిరిపై పండే పండ్లకు రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానం ఉంది. మామూలు చెట్ల మాదిరిగా కాకుండా భూమి నుంచి పచ్చని కలువ మాదిరిగా కనిపిస్తూ కొనభాగం ముళ్ళుగా పొడవుగా ఉండే పత్రాలు కలిగిన మొక్క ఇది. తొలుత దక్షిణమెరికాలో పుట్టి ప్రపంచవ్యాప్తం చెంది వ్యాపార పంటల్లో ఉత్తమ స్థానం పొందింది. ఆంగ్లంలో పైనాపిల్, తెలుగులో అనాస పండుగ దీన్ని పిలుస్తారు. మన దేశంలో దీనిని ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా పండిస్తారు. తాజా పండ్ల రూపంలో తినడమే కాకుండా స్క్వాష్లు, కార్డియల్ సిరప్, జామ్స్ రూపంలో మార్కెట్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రజల్లో ఈ కరోనా టైంలో ఇలాంటి ఫ్రూట్స్ అన్ని తింటే మంచి ఎనర్జీ, ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. దీని వలన ఫ్రూట్స్ వలన, కాయగూరల వలన మంచి హెల్త్కి చాలా బాగుంటుంది. అలాంటిది రైతులు ఎంతమందో పాడేరు, అరకు ఈ ప్రాంతం నుండి వచ్చి అనేకమైనటువంటి ఇగో పైనాపిల్ పళ్ళును వీళ్ళు తీసుకొచ్చి పనస పళ్ళు అనగా పైనాపిల్ ఇవన్నీ కూడా తీసుకొచ్చి అతి తక్కువ ధరకు ప్రజలకు ఉపయోగపడేలాగా, లాభం పొందేలాగా ఈ యొక్క పండును తీసుకొస్తున్నారు. చాలా కష్టపడి దీన్ని రైతు పండించి ఈ రకంగా ప్రజల్లోకి ఆరోగ్యపరంగా తీసుకొస్తున్నారు. చాలా చక్కటి ఆరోగ్యం మనిషికి, చక్కటి ధర కూడా మీకు ఉందే లభిస్తుంది. ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది ఈ తినడం వలన. మాంసం చేపల వల్ల కాదు, కానీ ఈ పండ్ల వల్ల కూడా మంచి ఆరోగ్యం. మీకు విటమిన్ సి, విటమిన్ డి లన్నీ ఇవన్నీ కూడా ఏర్పడతాయి. మంచి ఆరోగ్యపరమైన పళ్ళు ఈ రైతు బజార్లో అతి తక్కువ ధరలకే దొరుకుతున్నాయి. బయట కొనుక్కునే కంటే రైతు బజార్లో కొనుక్కుంటే మీ తక్కువ ధరకు లభిస్తుంది. రైతు కూడా తక్కువ ధరకే మనకి ఇస్తున్నారు. అనాస పండును తొలిసారి 1398లో కనుగొన్నారు. ఎత్తైన కొండలు, మెట్ట ప్రాంతాల్లో దీనిని వాణిజ్య పంటగా పెంచుతారు. ఇది సుమారు 1 మీటర్ నుంచి 15 మీటర్ల ఎత్తు వరకు మాత్రమే పెరుగుతుంది. మన రాష్ట్రంలో అనాసను శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలంలో, విశాఖ మన్యంలోని పాడేరు, అరకు వంటి ప్రాంతాలలో విరివిగా పండించి రాష్ట్రం నలుమూలలకు సరఫరా చేస్తుంటారు. గతంలో సింహగిరి కొండల్లో అనాస పండ్లను పండించేవారు. 1980 దశకంలో నాటి ప్రధాని ఇందిరాగాంధీ కొందరు గిరిజన రైతులకు అనాస పండ్లు పండించుకోవడానికి సహాయం చేయడంతో పాటు ప్రస్తుతం పైనాపిల్ కాలనీగా పిలువబడుతున్న చిన్న కాలనీ నిర్మించి ఇళ్లను కేటాయించారు. కాలక్రమేణా పెట్టుబడులు పెరగడం, వర్షాభావ పరిస్థితులు, దళారుల దోపిడీ, కొండలపై అనాస పండ్లను అడవి పందులు నాశనం చేయడంతో పంట దాదాపుగా కనుమరుగైంది. ప్రస్తుతం కొద్దిమంది రైతులు దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో అనాసను పండిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం నగర మార్కెట్లో, రైతు బజార్లు, తోపుడు బండ్లపైన
గుట్టలుగా దర్శనమిచ్చే అనాస పండ్లలో అధిక శాతం పాడేరు వంటి గిరిజన ప్రాంతాల నుంచి వచ్చినవే కాగా 5 నుంచి 10 శాతం మాత్రమే సింహగిరిపై పండించినవి ఉన్నాయి. కాస్త పుల్లగా తీయగా ఉండే పైనాపిల్లో పొటాషియం సోడియం నిల్వలు పుష్కలం. ఇవి మనల్ని ఒత్తిడి రక్తహీనత నుంచి కాపాడతాయి. దీనిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు కంటి సమస్యల్ని దూరం చేస్తాయి. పైనాపిల్లో సి విటమిన్ అధికంగా ఉంటుంది. మధుమేహం, హృదయ సంబంధ వ్యాధులు, క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతుంది. దీనిలోని బ్రోమెలైన్ ఎంజైమ్ జీర్ణక్రియకు దోహదపడుతుంది. చర్మపు నిగారింపు పెంచే ఎంజైమ్ పైనాపిల్లో ఉంది. అనాసరసాన్ని తాగితే వాంతులు తగ్గుతాయి. జీర్ణక్రియలో దోహదపడడంతో పాటు వికారం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. జుట్టు రాలడాన్ని నిరోధించడంలో సహాయపడుతుంది. గర్భిణీలు ఈ పండు తినకూడదు. కాగా ఆశించిన ధర లభించకపోవడం పట్ల వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోషక ఫలం అనాసపండు అందుబాటు ధరలో పుష్కలంగా లభించడంతో వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఫ్రూట్స్ అనే దానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫ్రూట్స్ అనేది అందరికీ ఆరోగ్యకరమైనది కాబట్టి ఒక 10 మందికి మంచి జరుగుతుంది అని చెప్పేసి నీ వ్యాపారం కూడా కొత్తగా పెట్టుకున్నాం. ఇప్పుడు చెప్తున్న డాక్టర్స్ అందరూ ఏంటంటే సర్వయవ వ్యాధులు ఏమున్నా గ్యాస్ట్రిక్ అని ప్రాబ్లమ్స్ అని మలబద్ధకాలు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి కాబట్టి ఫ్రూట్స్ వాడమంటున్నారు. సో ఆ రకంగా మాకుంటే ఒక సబ్జెక్ట్ ఉంది కాబట్టి మేము కూడా మంచిదని చెప్పేసి సీజనల్ ఫ్రూట్ ఈ సింహాద్రి అప్పన్న దగ్గర ఉన్నవన్నీ ఫ్రూట్స్ అన్నీ బాగుంటాయి. సింహాచలం అన్నీ క్వాలిటీగా చాలా బాగుంటాయి. ఆరోగ్యపరంగాను అన్ని రకాల ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అవుతాయి అని చెప్పేసి పెద్ద వయసు వాళ్ళు చిన్నపిల్లలు అందరూ మ్యాక్సిమం అందరూ వాడతారు సార్. ఇది చాలా పీస్ఫుల్గా రేట్లు కూడా చాలా అందుబాటులోనే ఉంటాయి. పెద్ద కాస్ట్ కూడా ఏమి ఉండట్లేదు. చాలా మంచిగా ఉంటాయి కాబట్టి మేము వీటిని నమ్ముకొని మేము కూడా మాకు జీవనోపాధి మాకు కూడా వస్తుంది. ఈ దైనందిన జీవిత జీవితంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ఇటువంటి సమయంలో మనం తినే ఆహారం మీద మన యొక్క ఆరోగ్యం అనేది ఆధారపడి ఉంది. మరి ఇటువంటి సమయంలో మన హెల్త్ పరంగా మనం చక్కగా మన ఉదయం రోజు లేచిన తర్వాత మధ్యాహ్నం సాయంత్రం వరకు కూడా మరి ఫ్రూట్స్ అనేది తింటే చాలా మంచిది. కాబట్టి ఆ ఫ్రూట్స్లోనే మన యొక్క స్థానికంగా ఉన్నటువంటి మన సింహాద్రి అప్పన్న దర్శనం దగ్గర ఉన్నటువంటి మన ఈ పైనాపిల్ పండుని తింటే చాలా ఆరోగ్యకరంగా ఉంటుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. పాండమిక్ సిచ్యువేషన్లో మనం ఫ్రూట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి రోజు వారి తినే దీంట్లోని మరి ఈ ఫ్రూట్స్ అనేవి తింటారని చెప్పి నేను కోరుచున్నానండి. ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ రిపోర్టర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శిగా గాజువాకకు చెందిన కొయిలాడ పరశురాం ఎన్నికయ్యారు. స్థానిక జర్నలిస్టు అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు కె రాము శ్రీహరిపురం శ్రీనివాస స్వీట్స్ ప్రధాన కూడలి వద్ద పూలమాల వేసి పరశురాంను సత్కరించారు. పరశురాం ముందు మరిన్ని పదవులు చేపట్టి జర్నలిస్టులకు అండగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గాజువాక జర్నలిస్ట్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. నేషనల్ న్యూస్ సర్క్యులర్స్ అనే పేపర్ని ఎన్నో వ్యయ ప్రయాసాలకు మార్చి ఈరోజు ఆ పేపర్ నడుపుతూ అలాగే రాష్ట్రంలో ఎడిటర్స్ అసోసియేషన్ అని అది చాలా ప్రతిష్టాత్మకమైన అసోసియేషన్. యాక్చువల్గా ఏదైతే మనకి జర్నలిస్ట్ సంఘాలు చాలా ఉన్నాయి అందులో ప్రధానంగా ఈపీడబ్ల్యూ వస్తే ఫెడరేషన్ ఒకటి ఉంటుంది. దాని తర్వాత ఏదైనా ఉందంటే ఎడిటర్ అసోసియేషన్ ఉంటుంది. దానికి సంబంధించి ఆయన రాష్ట్ర కార్యదర్శిగా మనకి ఎన్నుకోబడ్డాడు. దీని మీద అందరికీ తెలిసినప్పటికీ ముందు అదే ఎప్పుడైనా ఏదైనా అంటారు కదా లోకల్ లోకల్ అని నిజంగా శ్రీహరిపురం మిత్రులు మల్కాపురం మిత్రులు నాకు రాత్రి కుమార్ గారు చెప్పినాక మీరు అందరూ ఉండాలంటే చాలా ఆశ్చర్యం వేసింది, ఆనందం వేసింది. అందుకు రాజీవ్ గాంధీ చేయాలి, ఇంకా మేము అనుకుంటున్నాం ఈలోపే పరిశ్రమకి ఇలా చేయడం అనేది ఈరోజు సన్మానించుకోవడం అనేది నాకైతే చాలా ఆనందంగా ఉంది, గర్వంగా ఉంది. మాకు అభ్యర్థ ప్రేమను అనురాగాలను కల్పించి ఈరోజు ఈ కార్యక్రమం నిర్మించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే నాకు ఈ పదవులతో సంబంధం లేదు, పదవులు ఉంటేనే కాదు మనం అందరూ కుటుంబం.
నేనేటంటే మనందరం ఒకటిలాగా వెళ్తున్నాం తప్ప నాకు పదవులు వచ్చాయని నాకు ఏమీ ఉండదు. అంటే కావాలి వాళ్ళు రమ్మన్నారు కానీ నేను వెళ్ళకపోయినా సరే ఏదో కొన్ని గుర్తించి నాకు పదవి ఇచ్చారు. సో నాకు పదవులు కాదు మనం ముఖ్యం, మనందరం కుటుంబంలా వెళ్ళాలని నా కోరిక. ఎవరికే కష్టం వచ్చినా మనందరం కలిసికట్టుగా నిలబడగలిగితేనే మనం సాధించగలం. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం చాలా అక్రమ కేసులు కడుతున్నారు. వార్త రాయాలంటే భయం వేస్తుంది. ఎందుకంటే అలా తయారైంది వార్త రాస్తే కేసులా. ఎంత దౌర్భాగ్యం నిన్న ఒక లీడర్ రిపోర్టర్ వార్త రాసినందుకు ఎస్సీ ఎస్టీ అటసిటీ కేసు కట్టారు. ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నామంటే ఇప్పటికైనా మనం కళ్ళు తెచ్చుకొని పార్టీలు ఈ కుతంత్రాలు మాయలు మరి ఎన్ని పక్కన పెట్టి మనందరం కుటుంబం ఏ రోజైతే మనందరం కుటుంబంలా ఉంటామో అదే రోజు మనం సక్సెస్ అవ్వగలం. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ శాఖ ఆధ్వర్యంలో విస్తృత సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు శాఖ చైర్మన్ ఏ శ్రీధర్రెడ్డి తెలిపారు. జిల్లా పరిషత్ సమీపంలోని ఐఆర్ఎస్ జిల్లా శాఖ ప్రాంగణంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కోవిడ్ మొదటి రెండు దశల్లో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమాలను తెలిపారు. ప్రాణాపాయంలో ఉన్నవారికి రెడ్ క్రాస్ ఆక్సిజన్ బ్యాంకుల ద్వారా ఎందరికో ఉచితంగా ఊపిరిని అందించినట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల ఫేస్ మాస్కులను పంపిణీ చేశామని, అలాగే దాదాపు 10 లక్షల మందికి ఉచిత భోజన సదుపాయం కల్పించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు వేలాది మంది గ్రహణం మర్రి పిల్లలకు ఉచిత ఆపరేషన్లు నిర్వహించామని, ప్రత్యేక శిబిరాల ద్వారా ఇంకా వారిని గుర్తించి ఉచిత వసతి రవాణా సదుపాయాలతో శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ కోవిడ్ మొదటి దశలోను రెండో దశలో కూడా అనేక రకాల సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మరి 800 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు పైగా మరి 13 జిల్లాల్లో రెడ్ క్రాస్లో ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేయడం జరిగింది. ఆక్సిజన్ అవసరమైన వారికి ఈ రెడ్ క్రాస్ ఆక్సిజన్ బ్యాంకులో ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు మరి ఉచితంగా అందజేస్తున్నాము. 40 వెంటిలేటర్లు అలాగే 1400 పల్స్ ఆక్సిమీటర్లు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్ ద్వారా హాస్పిటల్స్కి ఉచితంగా ఇవ్వటం జరిగింది. మొదటి రెండవ దశల్లో కూడా 10 లక్షల మందికి పైగా నిర్భాగులకు ఉచితంగా ఆహార అందజేయడంతో పాటు మరి మైగ్రెంట్ వర్కర్స్ కూడా మరి వారి సొంత రాష్ట్రాలు వెళ్ళటానికి కూడా రెడ్ క్రాస్ సహాయం చేయటమే కాకుండా వాళ్ళందరికీ ఉచిత రవాణా సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. గ్రహణం మరి బాధితులకు ఇప్పటి వరకు 8000 పైగా శస్త్రచికిత్సలు చేయడం జరిగింది. నేను శివనాగేంద్రరెడ్డి ఇద్దరం కూడా ఓర్లండ్ మ్యాగజైన్ ఆఫీషియల్ సర్జన్స్. మేమిద్దరం కూడా 25 ఇయర్స్గా ఇది మొదలుపెట్టాము. తర్వాత శివనాగేంద్రరెడ్డి గారు విశాఖపట్నం వచ్చి 8000 పైగా సర్జరీలు ఆయన ఒక్కళ్ళే ఆయన టీంతో కలిపి చేశారు. మరి ఇప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్ సంస్థ ఈ గ్రహణ మొర్రి పిల్లలు ఎవరైతే ఉంటే వాళ్ళందరికీ కూడా ఉచితంగా శస్త్రచికిత్సలు చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. రాష్ట్రం మొత్తం మీద కూడా ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్ సంస్థ శాఖల ద్వారా మరి ఈ గ్రహణ మర్రి బాధితులకు గుర్తించే శిబిరాలను ఏర్పాటు చేసి వాళ్ళలో ఎవరినైతే గుర్తిస్తామో వాళ్ళందరికీ మరి ఉచితంగా ట్రాన్స్పోర్టేషన్ ద్వారా ఉచితంగా ట్రాన్స్పోర్టేషన్ కల్పించి ఉచితంగా శస్త్రచికిత్సలు కల్పి చేయించి ఆ తర్వాత హాస్పిటల్లో ఉండేందుకు కూడా ఉచితంగా వసతి అలాగే భోజన సదుపాయాలు కూడా మరి ఏర్పాటు చేసి వాళ్ళని ఉచితంగా ఇంటి దగ్గరే దింపడానికి కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశాము. మరి ఈ యొక్క సౌకర్యాన్ని గ్రహణ మరి బాధితులు అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నగర ప్రజల సమస్యలపై మేయర్ దృష్టి. డ్రైలివర్ మేయర్ కార్యక్రమం పేరిట పరిష్కారానికి కృషి. వినియోగదారుల హక్కులపై అవగాహన కోసం ప్రత్యేక వాహనం ప్రారంభించిన ఎంపీఎంవివి. నూట రెండవ రోజు కొనసాగిన ఉక్కు దీక్షలు. సంఘీభావం తెలిపిన ఐద్వా. తెలుగు అకాడమీని ఆ పేరుతోనే కొనసాగించాలి.
తెలుగుదండు డిమాండ్. కొత్త జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలి. జగన్ సర్కార్కు విద్యార్థి యువజన సంఘాల విజ్ఞప్తి. టెక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్. We'll be right back.